ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. జ్ఞాతత్వన్నామ కుంభేతః దైందే పరాగర్థ ప్రమేయేషు యా ఫలత్వేన సమ్మత సంవిత్ సైవేహ మేయోర్థః వేదాంతోక్తి ప్రమాణతః. ఇప్పుడు మీలో చైతన్యము ద్వివిధము అని చెప్పడం అయినది. ఇది కుండ అని తెలుపుడు చేసే చైతన్యము అది చిదాభాస. ఇది కుండ అని తెలియుటకు సహకరించే చైతన్యము చిదాభాస. అంటే ఇది కుండ అన్నప్పుడు కుండ జ్ఞేయము, ఒక దేహమునకు మనస్సునకు పరిచ్ఛిన్నమైన జీవుడు జ్ఞాత, కుండ వృత్తి, కుండాకార వృత్తి, ఘటాకార వృత్తి అది ప్రమాణము, దానికే జ్ఞానము అని పేరు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు కూడా అంతఃకరణమునందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యము యొక్క వెలుగులో ఈ మూడు తెలుస్తూ ఉంటాయి. అది ఒక ప్రాసెస్. ఓకే, అక్కడ ఫలశబ్దాన్ని ప్రయోగించారు. నేను ఇదంతా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఫలము అంటే మామూలుగా బుద్ధి ఘటమును కన్ను ద్వారా చూసి ఆ బుద్ధి ఘటాకారమును పొందును, దానికి వృత్తి అని పేరు. ఒకసారి వృత్తి ఏర్పడిన తర్వాత ఆ వృత్తి యందు చిదాభాస యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, అప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది. ఆ చిదాభాస యొక్క వెలుగు వృత్తి యందు ప్రతిఫలించుటయే ఫలము. ఎప్పుడైతే చిదాభాస యొక్క వెలుగు వృత్తి యందు ప్రతిఫలించిందో అప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది. ఘట జ్ఞానం కలగాలంటే వెలుగు పడాలి దాంట్లో. ఆ వెలుగు అంటే ఎరుక, చిదాభాస రూపమైన ఎరుక దాని యందు ప్రతిఫలించి దేని యందు ఘటాకార వృత్తి యందు అప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది. అది చిదాభాస రూపంగా ఉండే చైతన్యము చేత సంభవమగుచున్నది. నెంబర్ వన్, ఘట జ్ఞానం కలగడం మాత్రమే కాదు, ఘట జ్ఞానము కలిగినట్లుగా నాకు తెలుస్తుంది. ఇది ఘట, అయం ఘట అనే ఘట జ్ఞానము కలగడమే కాకుండా అహం ఘటం జానామి అని తనకు తెలుస్తుంది. అయం ఘట అనే జ్ఞానం కంటే అది పై స్థాయికి చెందినటువంటి అనుభవము. అయం ఘట అన్నది కాగ్నిషన్, అది ఇంద్రియ జ్ఞానము. ఇంద్రియ జ్ఞానము కన్నుతో చూశారు, బుద్ధితో తెలుసుకున్నారు, దాన్ని బౌద్ధిక జ్ఞానము. ఇంద్రియ జ్ఞానము బౌద్ధిక జ్ఞానము అనొచ్చు. వెరాజ్ నేను ఘటమును తెలుసుకున్నవాడను, ఘట జ్ఞానమునకు జ్ఞాతను నేను అనేది అది అనుభవ రూపమైన జ్ఞానం. అది కూటస్థ సాక్షి చైతన్యము యొక్క అనుగ్రహం చేత ఆ జ్ఞానం కలుగుతుంది. ఓకే, ఈ రెండింటిలో ఈ విధంగా చైతన్యాన్ని ద్విధంగా చెప్పారు. దాంట్లో మొదటి దానిని చైతన్యమును ఫలరూపంగా చెప్పారు. చైతన్యం ప్రతిఫలించింది కదా, ప్రతిఫలించి ఘట జ్ఞానం కలిగింది, ఘట జ్ఞానమే ఫలము, ఆ విధంగా చెప్పారు. ఆ రెండవ కూటస్థ సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో అది మీ స్వరూపముగా మీరు తెలుసుకోవాలి, అదియే బ్రహ్మ, అదియే ఆత్మ, అదియే బ్రహ్మ, అది మీరు తెలుసుకోవాలి అని వేదాంతంలో చెప్తారు, వేదాంత శాస్త్రంలో అలా చెప్తారు. ఓకే, కాబట్టి ఈ విధంగా రెండు లెవెల్స్లో ఈ చైతన్యాన్ని చెప్పారు. రెండు లెవెల్స్లో చైతన్యాన్ని చెప్పారు కాబట్టి చైతన్యము ద్వివిధము అని యథార్థంగానే రెండు ముక్కలుగా ఉంటుంది అని అనుకుంటారా? లేకపోతే
అదే ఇక్కడ అదే చైతన్యం అక్కడ అదే చైతన్యం అనుకుంటారా? ఒకటే, ఒకే చైతన్యం. ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఫలరూపంగా చెప్పారు. ఫలం అంటే ఘటజ్ఞానం అనే ఫలరూపంగా చెప్పారు. అక్కడ సాక్షి చైతన్యంగా చెప్పారు. ఫలరూపంగా కలిగేది ఇంద్రియ జ్ఞానము బౌద్ధిక జ్ఞానము అనే కేటగిరీలో పడుతుంది. సాక్షి చైతన్యం అన్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే కేటగిరీలో అది పడుతుంది. అలాంటి జ్ఞానం అది, ఇటువంటి ఫలరూపమైన జ్ఞానము ఇది అని తేడాగా చెప్పినప్పటికీ ఫైనల్ వర్డ్ ఏమిటంటే అదేనండి ఇది అని చెప్పడం. అది ఇది ఒకటే వెలుగు అని చెప్తున్నారు. దీనికి దృష్టాంతం నేను ఇంతకుముందు చెప్పిందే, చక్కని దృష్టాంతం. దాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా సాధ్యం కాదు. సూర్యకాంతి పగటి వెలుగు, సూర్యుని వెలుగు పగటి వెలుగు. ఘటపటాదులు సూర్యుని వెలుగులో వెలుగుతాయా పగటి వెలుగులో వెలుగుతాయా? పగటి వెలుగులో వెలుగుతాయి. పగటి వెలుగు అంటే అర్థం ఏంటో తెలిసిన, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో వాతావరణంలో సూర్యకాంతి ప్రతిఫలిస్తే వచ్చేది పగటి వెలుగు. ఆ పగటి వెలుగులో ఘటపటాదులు తెలుస్తాయి. కాబట్టి ఘటపటాదులు దేనిలో తెలుస్తాయి? పగటి వెలుగులో తెలుస్తాయి. పగటి వెలుగుకు మూలమేమిటి? సూర్యప్రకాశము. అది వేరే మళ్ళా ఈ ఘటపటాదులు తెలిసే వెలుగుకు అతీతంగా పై స్థాయిలో ఉంటుంది. అక్కడ ఎన్ని వెలుగులు వచ్చాయి? రెండు వెలుగులు వచ్చాయి. ఇలా చెప్పినప్పటికీ వాస్తవంలో ఉన్నవి రెండు వెలుగులా ఒక వెలుగా? ఒక వెలుగే. అర్థమైంది కదండి, అంతే, అంత సింపుల్. ఇది ఘటము బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యం వల్ల తెలుస్తుంది. బుద్ధి యందు చైతన్యం ప్రతిఫలించి ఘటం తెలిసింది అని శుద్ధ చైతన్యం వల్ల అనుభవం కలుగుతుంది. శుద్ధ చైతన్యము సూర్యప్రకాశము వంటిది. బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యము పొగటి వెలుగు వంటిది. ఫైనల్గా ఆ వెలుగే ఈ వెలుగు, ఈ వెలుగే ఆ వెలుగు అని అది ఇక్కడ శ్లోకం. ఓకే, మళ్ళీ అన్నో శ్లోకాన్ని. పరాగర్థ ప్రమేయేషు యా ఫలత్వేన సమ్మత సంవిత్ సైవేహమేయోర్థో వేదాంతోక్తి ప్రమాణత ఈ శ్లోకం ఒక కొత్త పదాన్ని మనకు అందజేస్తోంది. ఈ పదము వేదాంతులకు బాగా ఇష్టమైన పదము, తరచుగా వేదాంతులు వాడతారు. దాని పేరు సంవిత్. సంవిత్ అంటే వెలుగు అని అర్థం, వెలుగు. ఆ మధ్యన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి వాళ్ళకి మనవడు పుట్టినప్పుడు ఆ మనవడికి మంచి పేరు ఒకటి కావాలని నన్ను కోరారు. ఆయన నాకు మిత్రుడు, వేదాంతమునందు ప్రేమ గలవాడు. అప్పుడు నేను సంవిత్ అనే పేరు చెప్పాను. వాళ్ళ పేరు పెట్టుకున్నారు అబ్బాయికి. ఓకే, సంవిత్ అని చెప్పినప్పుడు సంవిత్ శబ్దము స్త్రీలింగ శబ్దం అని నాకు తెలుసు. జ్ఞానం నపుంసకలింగం, సంవిత్ స్త్రీలింగం. అయినప్పటికీ ఆ శబ్దం చూసిన వెంటనే స్త్రీలింగంలాగా అనిపించదు కదా, లక్ష్మి అన్నట్టుగా అలా కాదుగా. అంత లోతుగా వెళ్ళక్కర్లేదు, పర్వాలేదు. సంవిత్ శబ్దానికి అర్థంలో స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి పర్వాలేదులే అని సంవిత్ అని పేరు చెప్పాను నేను. ఇప్పుడు తకారాంత శబ్దములు పుల్లింగం, మరుత్ మరుతవు మరుత. దకారాంత శబ్దం స్త్రీలింగం, శరత్ శరదౌ శరద. సంవిత్ సంవిదౌ సంవిద, అది స్త్రీలింగ శబ్దం. ఆ సంవిత్ అనే శబ్దం వచ్చింది. చైతన్యము చిత్ అనే రెండు పదములు ఏ అర్థంలో వాడతారో సంవిత్ అనే పదాన్ని కూడా అదే అర్థంలో వాడతారు. సంవిత్ ఒకప్పుడు చైతన్య శబ్దాన్ని ఇటు అటుగా వాడచ్చు, కానీ సంవిత్ని మాత్రము సర్వావస్థల యందు ఒకే అర్థంలో, అంటే శుద్ధ చైతన్యము చిత్ పరబ్రహ్మ ఆత్మ అనే అర్థంలో వాడతారు. పదచ్ఛేదం పరాగర్థ ప్రమేయేషు యా ఫలత్వేన సమ్మత సంవిత్ సా. చూసారా, యా సా అంటున్నారు,
సంవిచ్ఛిన్నం స్త్రీలింగ శబ్దం కదా, అందుకోసం ఏవా ఇహ మేయహ అర్థ. అర్థ అనేప్పటికీ మళ్ళీ మేయహ అని పుల్లింగంలోకి జంపు చేశారు. వేదాంతోక్తి ప్రమాణత పరాగర్థ ప్రమేయేషు, పరాక్ బయట ఉండే, అర్థ ఘటపటాది పదార్థముల యొక్క పదార్థములు ప్రమేయేషు తెలియబడేవి అగుచుండగా, యా ఏ సంవిత్ చైతన్యము ఫలత్వేన ఘటపటాది జ్ఞానము రూపముగా సమ్మత స్వీకరించబడినదో, సా ఏవ ఆ చైతన్యమే ఇహ ఈ చిత్రదీప ప్రకరణమునందు వేదాంతో, ఇది చిత్రదీపమేనా, ఇది కూటస్థ దీప ప్రకరణమునందు వేదాంతోక్తి ప్రమాణత వేదాంత వాక్యముల యొక్క ప్రమాణమును బట్టి మేయహ తెలియదగిన అర్థ సత్యవస్తువు. అది ఈ చిత్ర ఈ కూటస్థదీప ప్రకరణంలో అనేకములైన వేదాంత వాక్యములు అంటే ఉపనిషద్ వాక్యములు, వాటిని ఉటంకించి వాటిని జనులకు బోధించి ఏ చైతన్యమును మీ స్వరూపముగా తెలుసుకోమని బోధిస్తూ ఉన్నారో, అంటే ఏ కూటస్థ చైతన్యము తెలియదగినదిగా ఈ ఉపనిషత్ వాక్యముల చేత బోధింపబడుతూ ఉన్నదో అదే కూటస్థ చైతన్యము ఇంకో సందర్భంలో ఘటపటాది జ్ఞానమునకు మూలమునందుండే చిదాభాసగా కూడా అదే గ్రహింపబడుతోంది. ఓకే, ఊరికే ఆ కాంటెక్స్ట్ని బట్టి ఆ చైతన్యానికే అక్కడ చిదాభాస అని ఘటజ్ఞానము అని పేరు వచ్చింది. ఘటజ్ఞానము, జ్ఞానం అంటే చిత్, ఆ చిత్కి బాగా కండిషన్డ్ చిత్, ఘటాకారంగా కండిషన్డ్ చిత్. కూటస్థ చిత్ అంటే కండిషనింగ్లు ఏమీ లేని చిత్. అన్కండిషనల్ చిత్కి కండిషన్డ్ చిత్కి భేదం ఉన్నదా లేదా? కండిషన్ సత్యమైతే భేదం సత్యం, కండిషన్ కల్పితము కనుక ఉపాధిని బట్టి వచ్చిన కండిషన్ తప్ప అది యథార్థమైన కండిషన్ కాదు. కనుక ఆ కండిషను అనుభవానికి వచ్చినప్పటికీ ఆ సంవిత్ ఒక్కటియే, తెలిసిందండి. కాబట్టి వెలుగు ఒక్కటియే, ఒంటింట్లో వెలిగి వెలుగు, బాత్రూంలో వెలిగి వెలుగు, హాల్లో వెలుగు, బెడ్రూమ్లో వెలుగు, ఇవన్నీ నాలుగు వెలుగులా ఒకే వెలుగా, ఒకే వెలుగు. ప్రపంచం అంతా తెలిసే వెలుగు అదే, సూర్యుడు ప్రకాశించే వెలుగు కూడా అదే అలా చెప్తున్నారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మొన్న పాఠంలో ఇది కూటస్థ చైతన్యము, ఇది ఘటపటాదులను ప్రకాశింపజేసే చైతన్యము అని విడదీసి చెప్పారు కాబట్టి ఆ విడదీసిందే ఫైనల్ అనుకుని పోతారేమోనని, అలా కాదండోయ్, ఈ వెలుగులు రెండు వేరు వేరు అని చెప్తున్నారు. చూడండి, మీరు మీ లోపల ఉన్న వెలుగుని పట్టుకోవాల్సి ఉంటుందండి ఈ చర్చ అంతా. ఎందుకంటే మీకు లోపల ఒక వెలుగు ఉన్నది, దాన్ని పట్టుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. మనుష్యుల ఫోకస్ దాని మీద ఉండదు, ఏదో మీద పడి ఉంటుంది, సంసారం మీద పడి ఉంటుంది. సంసారంలో ఏవో ఇతిబాధలు ఉంటాయి, వాటి మీద ఉంటుంది ఫోకస్. అయితే సంసారంలో డబ్బు, ఆ డబ్బు యొక్క వ్యామోహము ఉంటుంది, వాటి మీద ఉంటుంది. లేకపోతే భోగాలు, ఇప్పుడు ఏదో ఒక ఆపద వచ్చే వరకు, ఆపద వచ్చి నెత్తి మీద పడి, వీడి నెత్తి మీద ఆపద అనే రోకటి పోటు పడే వరకు డబ్బు భోగాల వెంట పరుగులు తీస్తాడు. ఆపద రాగానే కుయ్యో ముర్రో అని మొదలుపెట్టి, అని ఆక్రోశం ఏడుపు మొదలుపెట్టి గ్రహములు, నక్షత్రములు, చేతి గీతలు, కారు నెంబర్లు, పుట్టిన తేదీ నెంబర్లు,
డైమండ్ రింగులు, రాగి రింగులు, రింగుల మీద సర్పముల బొమ్మలు, వీళ్ళ మొహం ఎట్సా, ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తారు ఆపద రాగానే. ఆపద వచ్చే వరకు అర్థ కామ ధనము భోగములు. ఆపద వస్తే మొత్తం అంధవిశ్వాసాలు ప్రపంచంలో ఎన్నున్నా అన్నీ వీడి ముఖాన్నే ఉంటాయి. ఆత్మచైతన్యం అనేది ఒకటి ప్రకాశిస్తుంది, దాన్ని తెలుసుకోవాలని అంత వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? అది దాన్ని సంపాదించాలంటే వాడు మహాపుణ్యాత్ముడై ఉండాలి. అసలు అటువంటిది ఒకటి ఉందని కూడా లోకంలో ఎవరికి తెలియదు. అలాగా లోకంలో ఒక అజ్ఞానం యొక్క ప్రచారము బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రచారమును మహాత్ములు నిరసించినారు. ఈ ప్రచారం బాగులేదు అని తిప్పికొట్టినారు. స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములు ఈ అజ్ఞాన ప్రచారాన్ని ఇష్టపడలేదు. ఎందుకంటే అది మనుషుల్ని తప్పుదారి పట్టిస్తోంది. అయ్యో పాపం, వాళ్ళు ఆత్మస్వరూపులై తమ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇలాగంటే అజ్ఞానంలో పడి దుఃఖపడుతున్నారే అని ప్రేమతోటి నిరసిస్తారు. ప్రేమతో నిరసిస్తారు. లేకపోతే ఈ అజ్ఞానాన్నంతని నిరసిస్తూ కూర్చోటమే పనా ఏమి? ఇట్స్ ఎ లేబర్ ఆఫ్ లవ్. అజ్ఞానాన్ని నిరసించటం ఇదో పనా? ఎందుకు నిరసించడం అజ్ఞానాన్ని? ప్రేమతో నిరసించటం. ఎందుకంటే జనులు చాలా తప్పుదారిలో పోతూ ఉంటారు. ఆ వెలుగును మీరు పట్టుకోవాలి. దెన్ ఏమన్నా వెలుగును పట్టుకుందామంటే మాకు దొరకట్లేదు అని ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇందాక వచ్చిన ప్రశ్న అలాంటి ప్రశ్నే కదా. దానికి సమాధానం ఏంటంటే, మీ జీవన శైలి ఆ వెలుగు లభించేదిగా ఉండాలి. ఇప్పుడు మీకు శరీర ఆరోగ్యం బాగులేదనుకోండి, ఆ వెలుగుని పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు. అంచేతే మహాకవి కాళిదాస్ అన్నాడు, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. మొట్టమొదటి ధర్మ సాధనం శరీరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో షుగర్ పెరిగిపోయి 230-220 షుగర్ పెరిగిపోయి డాక్టర్ ఆసుపత్రుల చుట్టూ పరుగులు తీసేవాడు, వాడు ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడు? తెలుసుకోలేడు. వాడు క్లాసుకే రాలేడు. క్లాసుకి రావడానికి కావలసిన మానసికమైన ఉల్లాసము ఉండదు. రోగముతోటి పీడితుడై ఉంటాడు. తర్వాత డబ్బు అనే వ్యాధి కొంతమందికి ఉంటుంది. ఆ డబ్బు రోగం పట్టుకున్నవాడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. భోగముల రోగం ఇంకొకళ్ళకు ఉంటుంది. ఆ రోగం ఉన్నవాడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. ఈ మూడు రోగాలు లేకుండగా, అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు మీద లోభము ఉండరాదు, భోగముల ఎడల లంపటత్వము ఉండరాదు, జీవన శైలి దైవీ సంపదను పోలి ఉండాలి. గీతాచార్యుడు చెప్పాడు, అభయం సత్వసం శుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితి అని అని మొదలుపెట్టి చెప్పాడు. దైవీ సంపద, ఆ సంపదని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మీకు మీ లోపల ఉన్న దైవత్వం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ లోపల ఉండే వెలుగుని పట్టుకోవాలి. లోపల ఉండే వెలుగు, ఆ ఎరుక చైతన్యం, అది పట్టుకోవాలి. మనిషి కర్మల ప్రవాహంలో కొట్టుకుపోయిట్లా బతకూడదు. భేదపూర్వకమైన ఉపాసనలే మతము అనే అజ్ఞానంలో మనిషి బతకూడదు. వేద ఋషుల మతము భేదమును సపోర్ట్ చేసేదిగా ఉండదు. తాత్కాలికంగా భేదాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప భేదమే సత్యమన్నట్టుగా ఉండదు వేద ఋషుల యొక్క మతం. వేద ఋషులు సూర్యుడిని నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం ఇస్తాడు. అది మీకు బాహ్యంగా చూస్తే వీడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు అక్కడ ఉన్నాడని అనిపిస్తుంది. వాడు అర్ఘ్యం ఇచ్చేప్పుడు పలికే మంత్రం చూస్తే అది అభేద గర్భితంగా ఉంటుంది, భేద ప్రధానంగా ఉండదు. కర్మను చూస్తే భేదమన్నట్లు అనిపిస్తుంది, మంత్రంలో అభేదమే ఉంటుంది. వేద ఋషులు అలాగా చెప్పారు. విష్ణు అని చెప్పారు వేద ఋషులు. ఆ విష్ణువుని మన చుట్టూ ఉన్న ప్రకాశం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా సకల ప్రాణులయందు చైతన్య రూపంగా వ్యాపించి ఉన్న విష్ణువు అని కీర్తించినారు వాళ్ళు. వాళ్ళు అలా కీర్తించారు. సో అంతే తప్ప విష్ణువు ఒక చోట కూర్చుని ఉంటాడని వాళ్ళు ఏమీ కీర్తించలేదు. వాళ్ళు విష్ణువుకి రూపాన్ని కూడా చెప్పలేదు. వేద ఋషులు అలాగా తమలోని దైవత్వాన్ని ప్రకటించే విధంగా
వాళ్ళ కర్మలు ఉపాసనలు ఉండేవి. మన కర్మలు ఉపాసనలు కూడా ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మీరు ఆ సాక్షి చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకొని కృతార్థులు కావాలి. అయితే ఓ ప్రశ్న ఉదయిస్తుంది, మరి ఈ లోపల ఈ సంసారం ఏమైపోతుందని. ఏమైపోతుంది మీరు చెప్పండి, సంసారం ఏమైపోతుందో నేనేం చెప్తాను. ఏమైపోతుంది, కుంటి గుర్రం కుంటుతో నడుస్తూ ఉంటుంది, అలాగే ఉంటుంది. అదేమీ గొప్పగా ప్రకాశించేది కాదు, పూర్తిగా విరిగిపోయేది కాదు, అలా పోతూ ఉంటుంది. అది ఇంగ్లీష్లో దానికి ఇంగ్లీష్లో పదం ఒకటి ఉంది, ప్లాడ్ అంటారు, ప్లాడింగ్. అలా ఇట్ ప్లాడ్స్, ఇట్ ప్లాడింగ్ అని కుంటి గుర్రంలాగా. కుంటి గుర్రం ఆగిపోదు, పరుగు తీయదు, అలా పోతూ ఉంటుంది. అది గుడ్డి కన్ను, సగం గుడ్డి కన్ను, అది పూర్తిగా చూడడం చూడలేదు, పూర్తిగా మూతపడదు. ఈ సంసారం అలాగే ఉంటుంది. అది దాన్ని ఏమైపోతుందంటే దానికి ఏమీ ప్రెడిక్షన్ ఏమి ఉండదు. ప్రెడిక్షన్ అంటే మూర్ఖత్వంతో చెప్పే ప్రెడిక్షన్లు ఉంటాయి తప్ప యథార్థంగా అలాగంటే పోలండి, అదో వేరే టాపిక్. ఇది ఇది మొత్తానికి ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. మళ్ళీ చెప్తాం, యా ఏ సంవిత్ చైతన్యము పరాగర్థ ప్రమేయేషు, పరాక్ బయట ఉండే అర్థఘటపటాదులు, ప్రమేయేషు తెలియబడేవి అగుచుండగా, ఫలత్వేన ఘటపటాదుల జ్ఞానము రూపముగా. అంటే జ్ఞానమే ఫలం. ఓకే, సమ్మత స్వీకరించబడినదో సా ఏవా ఆ చైతన్యమే ఇహ ఈ కూటస్థ దీప ప్రకరణమునందు వేదాంతోక్తి ప్రమాణత వేదాంతవాక్యముల ప్రామాణ్యమును బట్టి మేయః తెలియదగిన అర్థః సత్యవస్తువు. అంటే దీని అభిప్రాయం ఏమిటంటే, మనస్సు ఇంద్రియము కలిసి పనిచేసిన ప్రతిసారి ఒక జ్ఞానం కలుగుతూ ఉంటుంది. మనస్సు మనస్సు లేక బుద్ధి, బుద్ధిని అంటున్నాము, దాన్నే మనస్సును కూడా అనొచ్చు. బుద్ధి కన్ను ఆ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి, రోజంతా అదే పనిచేస్తూ ఉంటాయి, వెంటనే జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనస్సు అదే సారీ బుద్ధి కన్ను పుస్తకం అనే జ్ఞానం కలిగింది, బుద్ధి కన్ను వైర్ అనే జ్ఞానం కలిగింది. అలా జ్ఞానం కలుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ జ్ఞానం కలగాలంటే బుద్ధివృత్తి సరిపడదు, బుద్ధివృత్తిలో చైతన్య ప్రతిఫలనం కలిసి రావాలి, కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే త్రిపుటి అలా నడుస్తూనే ఉంటుంది. ఈ త్రిపుటికి ఎక్స్పీరియన్స్, అనుభవము అని పేరు పెట్టవచ్చు. ఏమిటా అనుభవము? ఐంద్రియక లేక బౌద్ధిక అనుభవము. ఎక్స్పీరియన్స్ అట్ ది లెవెల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ ద మైండ్, అది అనుభవము. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఈ అనుభవములలో మనం కూరుకుపోతాం. అర్థమైందా మీకు పాయింట్? ఈ అనుభవాలలోనే వీడు ఇరుక్కుపోతాడు, తగులుకొని ఉంటాడు, బురదలో కూరుకుపోతాడు. చూడండి, బురద ఊబిలో దిగిపోతాడు, దాని నుంచి బయటికి రాలేడు. అలాగ మనం బుద్ధి, ఇంద్రియము, బయట వస్తువు, ఈ మూడింటి యొక్క అనుభవము ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఊబిలాగా అయిపోతుంది, అది మన బతుకు, దాంట్లోనే ఉండిపోతాం. ఆ పొరపాటు చేయకూడదు. అవి నడుస్తూ ఉంటాయి, ఘటపటాది జ్ఞానములు నడుస్తూ ఉంటాయి. ఈ ఘటపటాది జ్ఞానముల యొక్క బ్యాక్గ్రౌండ్లో సాక్షిగా ఉన్నటువంటి ఎరుక గలదో దాని మీద ధ్యాస పెట్టుకోవాలి. ఇవి నడుస్తూ ఉంటాయి.
దీంట్లో చిత్రం ఏంటంటే ఇవి నడుస్తూ ఉంటాయి, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతే దాని పేరే సంసారము. అలా ఇన్వాల్వ్ అవ్వకుండా అవి నడుస్తూ ఉన్నాయి అనే సంగతిని గుర్తుపట్టే ఒక చేతనగా మీరు నిలిచి ఉంటే దాని పేరే ధ్యానము, దాని పేరే ధ్యానము. ఇప్పుడు మీరు సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి బేరం బాగా ఆడి కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళారనుకోండి, నడక, ఆ నడకే సంసారం. బేరం బాగా ఆడాలి, డబ్బులు సేవ్ చేయాలి కదా. సంసారాలు అంటే అలాగే ఉంటారు, ఓన్లీ ఓ పావులా వాడు తింటే తిన్నాడు అన్నట్టుగా ఉండరు. సంసారాలు అంటే చాలా నిక్కచ్చిగా డబ్బు, డబ్బే ముఖ్యంగా ఉంటారు, వాడే సంసారి. అలా కాకుండా దీంట్లో బేరం లేదు, సారం లేదు, వచ్చేది వస్తుంది పోయేది పోతుంది అన్నట్టుగా ఒక నిర్లిప్తతతో విరక్తిగా ఉంటూ నడకను ఒక ధ్యానంగా మార్చుకున్నవాడు, వాడు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చినా వాడి నడక అది సంసారం కాదు, అది ధ్యానం అయిపోతుంది. తేడా తెలిసింది కదండి. అంతే అయితే నడకని ధ్యానంగా మార్చడం అన్నది ఇంటి దగ్గర మీరు అభ్యాసం చేయండి, మార్కెట్లో అభ్యాసం చేయకండి సుమా. ఇంటి దగ్గర బాగా అభ్యాసం అయిన తర్వాత అప్పుడు మార్కెట్కి కావాల్సింది ట్రై చేయొచ్చు. కారు నడపడంలా, కారుని లేకపోతే మోటార్ సైకిల్ని ముందు గ్రౌండ్లో నడిపి ఆ తర్వాత రోడ్డు మీద నడుపుతారు కదా అలాగా. కాబట్టి ఇంద్రియానుభవం రెండింట్లోనూ ఉంటుంది. ఒక సందర్భంలో ఇంద్రియానుభవమే ఉంటుంది, ఆ పైది ఉన్నా లేనట్టే అయిపోతుంది, అది సంసారం. ఇంకో సందర్భంలో ఇంద్రియానుభవం ఉండి ఇదిగో ఇంద్రియానుభవం కలుగుతోంది అనే ఎరుక ఉంటుంది, అది ధ్యానం. ఆ ధ్యానం మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి నడిపిస్తుంది. అది విస్మరించి ఇంద్రియానుభవంలోనే మీరు కూరుకుపోయి ఉంటే మీరు సంసారంలో ఫిక్స్ అయిపోతారు. మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా అది తేడా ఏమీ పడద్దు. ఓకే, ఇలాంటి ఎరుక ఏమీ అక్కర్లేదు, మీరు పూజలు చేస్తే సరిపడుతుందని ఒకటి చెప్తాడు మీకు, వాడికి తెలియక అలా చెప్తున్నాడు, వాడు తెలుసున్నవాడు కాదు. ఓకే, వాడికి ఇంత మాట చెప్పే తాహత కూడా ఉండదు, తాహత ఉండాలి కదా చెప్పాలంటే కూడా. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్, మీ మైండ్ని మీరు పరిశీలించాలి. ఈ మైండ్ ఏం చేస్తుంది, ఘటపటాదులను తెలుసుకోవడమే పరమార్థం అనుకుంటోంది, అది తప్పది. లోకంలో విషయాలని అంచనా వేసుకుంటూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, వాటితో వ్యవహారం చేయడం, అదే పరమార్థం కాదు. ఈ మైండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక ఎరుక ఉన్నది, దాని కారణంగా ఈ మైండ్ తెలియగలుగుతోంది, లేకపోతే ఈ మైండ్కి తెలుసుకునే శక్తి కూడా ఉండేది కాదు. ఆ చిత్, దాని మీద ధ్యాస పెట్టుకోవాలి. మనస్సు తయారు చేసి పెట్టే సంసారమే సర్వము అనే ధోరణి ఉండరాదు. మనస్సు మారిపోతూ ఉంటుంది, మనస్సు చేత ప్రదర్శించబడే జగత్తు, సంసారము, సుఖము, దుఃఖము, భోగములు అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఆ మనస్సు వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉండే ఎరుక అది మారదు, చేంజ్లెస్. మనస్సుకి పుట్టుక చావు ఉంటాయి, సంసారమునకు, దేహమునకు, సంసారమునకు కూడా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఎరుకకు పుట్టుక చావు ఉండవు, అది టైమ్లెస్. దానిని మీరు వేదాంతోక్తితో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే మీకు ఇంకో సంగతి కూడా అర్థమవుతుంది, మనస్సుతో ఘటపటాదుల జ్ఞానము కలగడానికి సరిపడే చైతన్యం కూడా అదే అని తెలుసొస్తుంది. ఓకే, శ్లోకం అందాము. దీనికి అన్వయం చెప్పండి ఒక్కసారి. పరాగర్థ ప్రమేయేషు సత్సు, సత్సు అంటే సతీసప్తం అండి, అది సంస్కృతం తెలుసు వాళ్ళకి తెలుస్తుంది. సత్సు యా సంవిత్ ఫలత్వేన సమ్మత సైవ ఇహ వేదాంతోక్తి ప్రమాణత మేయ అర్థః భవతి. భవతి అని తెచ్చిపెట్టుకోవాలి. ఓకే, పరాగర్థ ప్రమేయేషు యా ఫలత్వేన సమ్మత సంవిత్ సైవేహ మేయోర్థః.
వేదాంతోక్తి ప్రమాణత మేయ ధీవృత్యాభాసకుంభానాం సమూహో భాస్యతే చిత కుంభమాత్రఫలత్వాత్ సః ఏక ఆభాసత స్ఫురేత్. ఆయన ఆచార్యులకి కంగారు ఉండదు, మనకి కంగారు. కంగారు అంటే ఇది అయిపోతే తర్వాత ఏమిటని ఉండదు, మనకు ఉంటుంది. మనకి మనస్సు ఎప్పుడు నెక్స్ట్ అనే దాని మీద ఉంటుంది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది ఒక వాసన, మానసిక వాసన. మనం చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగి పెద్ద అయినాము, ఎప్పుడు నెక్స్ట్ అనేదే ఉంటుంది. మేము హై స్కూల్లో ఉన్నప్పుడు క్వార్టర్లీ వచ్చేవి, పరీక్షలు వచ్చేవి అయిపోయేవి, హాఫ్ ఇయర్లీ అవి వచ్చి అయిపోయేవి, యాన్యువల్ అవి వచ్చి అయిపోయేవి. ఈ పుస్తకాలు, ఆ ఏడాది పుస్తకాలు ఇంకొకటికి ఇచ్చేయాలని తొందర, అవి ఇచ్చేయాలి, నెక్స్ట్ ఇయర్వి తెచ్చుకోవాలి. ఇంకా రిజల్ట్ రాలేదుగా. ఇప్పుడు 6వ తరగతి పాస్ అయ్యాడు, ఫస్ట్ ఫారం పాస్ అయితే ఫస్ట్ ఫారం పుస్తకాలు ఎవరికో ఇచ్చేసి మనం సెకండ్ ఫారం వాడిని ఏమన్నా పట్టుకుని తెచ్చుకోవచ్చు. కానీ ఈ లోపలే ఒప్పందాలన్నీ అయిపోయేవి. మన ఫస్ట్ ఫారం పుస్తకాలు ఎవరికి ఇవ్వాలి, ఒప్పందం అయిపోయేది. నన్ను ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చి అడిగారా, నీ ఫస్ట్ ఫారం పుస్తకాలు మా అబ్బాయికి ఇవ్వండి. ఇంకా రిజల్ట్ రాలేదని అన్నాను నేను. నువ్వు పాస్ అవుతావు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు పాస్ అవుతావురా. కాదండి, రిజల్ట్ వస్తే కానీ ఇవ్వను. నువ్వు ఇప్పుడు ఇవ్వద్దు రా బాబు, నువ్వు రిజల్ట్ వచ్చాకనే ఇద్దువు కానీ. కానీ ఇది బేరం కుదిరిపోయింది. బేరం అంటే డబ్బులే ఉండవు, ఊరికే ఇది ఫిక్స్ అయిపోయింది, ఒప్పందం కుదిరిపోయింది. అంటే సరే, నేను వెళ్ళి ఇంకోళ్ళతో ఒప్పందం నేను చేసుకునేవాడిని సెకండ్ ఫారం పుస్తకాలకి. అంటే ఏమిటి, బ్రతుకంతా భవిష్యత్తు మీదే ఉంటుంది. ఫస్ట్ ఫారం చదువుతున్నామే కానీ మనస్సు ఎక్కడుంది, సెకండ్ ఫారంలో ఉంది. సెకండ్ ఫారం చదువుతున్నప్పుడు మనస్సు ఎక్కడుంది, థర్డ్ ఫారంలో ఉంది. హై స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉంది, కాలేజీలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉంది, యూనివర్సిటీలో ఉన్నప్పుడు భార్య మీద ఉంది, భార్యతో ఉన్నప్పుడు సంతానం మీద ఉంది, సంతానంతో ఉన్నప్పుడు ఇల్లు మీద ఉంది, ఇల్లు ఉన్నప్పుడు ఎప్పుడు భవిష్యత్తులోకి చూడడం బ్రతుకంతా. వైదికులైతే మరీ అధ్వాన్నం, భూలోకంలో జీవిస్తూ స్వర్గలోకానికి ఎదురు చూస్తూ ఉంటాడు, స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నాడు అని సామెత విన్నారు కదా. భూలోకంలో ఉంటాడు, ఈ భూలోకాన్ని స్వర్గమయం చేసుకోవడం చేత కాదు, దీన్ని నరకప్రాయంగా చేసుకుంటాడు. రాగద్వేషాలు పెట్టుకుని దీన్ని నరకం కింద మార్చేసుకుని స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ ఉంటాడు. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ ఉంటాడు. వైకుంఠానికి నిచ్చెనలు వేసేవాళ్ళు వేరే ఇంకో గ్రూపు, అదో గ్రూపు. కైలాసానికి నిచ్చెనలు వేసేవాళ్ళు ఇంకొకళ్ళు, ఇలా ఉంటారు. ఒక ఆయన ఈ అజ్ఞానాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉండేవాడు. దానికి ఏవో పేర్లు పెట్టి శివుడి 3వ కన్నని, ఇదని అదని, నేను సూర్యోదయాన్ని ఆపేశానని, ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ అసత్యాలని ప్రచారం చేస్తూ అజ్ఞానాన్ని బాగా ప్రచారం చేసేవాడు. నేను మనసులో అనుకునేవాడిని, అయ్యయ్యో ఈ విధంగా ఈయన అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాడే, వీళ్ళందరూ ఈయన వెంటబడి అజ్ఞానానికి బలైపోతున్నారు అని అనుకునేవాడిని. కానీ ఇలాంటి అసత్యం ఎంతో కాలం నిలబడదేమో అనిపిస్తుంది. అది ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది కూలిపోతే కూలిపోవడమే. ఇప్పుడు ఆయన భారతదేశంలో లేడు, ఆయన ఎక్కడికో పారిపోయాడు. అజ్ఞానం ఇంకా ప్రచారం చేయడం లేదు, ఏం లేదు. మీరు గమనించారా ఈ సంగతి? కాబట్టి నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సో విద్యారణ్యస్వామి ఆ విషయాన్నే ఇంకొక్కసారి మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు, ఇదే విషయాన్ని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మనస్సుతో మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము, దానికి పేరు జ్ఞానం తప్ప అది బ్రహ్మజ్ఞానం వంటిది ఏమీ కాదు.
ఘట జ్ఞానం ఉందనుకోండి, ఘట జ్ఞానం అంటే దేని యొక్క జ్ఞానము? ఘటమనే కల్పిత వస్తువు యొక్క జ్ఞానం. ఘటం కల్పితంగా, అది ఇంద్రియములకు చెందిన జ్ఞానము, బుద్ధికి చెందిన జ్ఞానం, అంతే అది. అంతకుమించి దాంట్లో విశేషమేం లేదు. వెరాజ్ ఘటపటాది సకల జ్ఞానములకు మూలములో ఉండే ఆ చైతన్యము ఏది కలదో అదే పరమాత్మ. ఆ రెండింటికి, నక్కకు నాగలోకానికి ఉండే అంత తేడా ఉన్నది. అయినా ఆ తేడాని ఇంకోసారి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిదాభాసు ఉన్న పొగటి వెలుగు చూసుకోండి. పొగటి వెలుగు, పొగటి వెలుగు ఏం చేస్తుంది? ఈ ఘటపటాది పదార్థములన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కానీ సూర్యప్రకాశము అది పగటి వెలుగును సృష్టిస్తుంది అది కదా. అలాగే ఈ బుద్ధి ఉన్నదనుకోండి, ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఇంద్రియం ద్వారా ప్రకటమై ఘటపటాది పదార్థములను, ఆ బుద్ధివృత్తిని తయారు చేసి అవి తెలిసిట్లే చేస్తుంది. అంటే ఇప్పుడు అప్పుడు చిదాభాస అంటే ఆ అంతఃకరణంలో ప్రతిఫలించిన ప్రతిఫలనము, చిదాభాస కండిషన్డ్ అవేర్నెస్, అదేం చేస్తుంది? ఘటమనే జ్ఞేయమును, జ్ఞాత పెర్సన్ ఒకడు ఉంటాడు, నేను తెలుసుకుంటున్నాను అనే పెర్సన్ ఉంటాడు, ఆ జ్ఞాతను బుద్ధివృత్తియే ప్రమాణము. బుద్ధివృత్తి మూడింటిని ప్రకాశింపజేస్తుంది, మూడింటిని ప్రకాశింపజేస్తుంది. ఓకే, కానీ ఆ సాక్షి చైతన్యం ముందు చూసారా, అది ఇన్నింటిని ప్రకాశింపజేయదు, అది కేవలము ఆ చిదాభాసను మాత్రమే ప్రకాశింపజేస్తుంది. దానికి దీనికి ఎంతో కొంత తేడా ఉంది కదా, ఆ తేడాని చెప్తున్నారు. ధీవృత్యాభాస కుంభానాం సమూహో భాస్యతే చితా కుంభమాత్ర ఫలత్వాత్ సహా ఏక ఆభాసత స్ఫురేత్. నేను ఏదో చెప్పాను, చెప్పిన దాన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్పాల్సి వస్తుంది, చెప్పాల్సి ఉంటుంది కొద్దిగా మోడిఫై చేసి. ఇప్పుడు చిదాభాస ఏం చేస్తుందో తెలుసిన అంటే, చిదాభాస అంటే అంతఃకరణంలో ప్రతిఫలించిన చైతన్యం, కండిషన్డ్ అవేర్నెస్, అదేం చేస్తుంది? కేవలం ఘటజ్ఞానాన్ని కలిగిస్తుంది. దానివల్ల కేవలము ఘటజ్ఞానమే కలుగుతుంది, అంతే కదా, ఘటమును ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ కూటస్థ చైతన్యం ముందు చూసారా, అదేం చేస్తుంది? దాని వెలుగులో జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అంటే బుద్ధివృత్తి, ఇవన్నీ కూడా దాని వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు తెలిసిందండి, నేను మోడిఫై చేశాను కొద్దిగా, ఆ మాట చెప్తున్నారు శ్లోకంలో. అంటే అర్థము, బుద్ధితో ఇది ఘటము అని తెలుసుకున్నారనుకోండి, ఇది ఘటము అని తెలుసుకున్నారు, ఇది ఘటము అని తెలుసుకున్న దాంట్లో జ్ఞానము చాలా తక్కువ స్థాయికి ఉంటుంది. దానికి పైన ఉండే కూటస్థ చైతన్యం ఎలా ఉంటుందో తెలిసిన, ఈ అంతఃకరణమునందు ఉన్న చైతన్యము యొక్క అనుగ్రహముచే ఈ అంతఃకరణావచ్ఛిన్నమైన జ్ఞాత, జ్ఞాత అంటే అంతఃకరణలో ఒక ముక్క, అంతఃకరణావచ్ఛిన్నమైన జ్ఞేయమును అంతఃకరణ వృత్తి రూపమైన ప్రమాణము ద్వారా తెలుసుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనిస్తూ ఉంటుంది సాక్షి చైతన్యం. నేను నడుస్తున్నాను అన్నారనుకోండి, అప్పుడు మీరు కాళ్ళు అయిపోతారు, కాళ్ళు అయిపోతారు. కాళ్ళు నడుస్తున్నాయని నాకు తెలుస్తోంది అన్నప్పుడు మీరు సాక్షి అవుతారు. ఏమండి, మీరు కాళ్ళు అయిపోయారనుకోండి, కేవలం నడక మాత్రమే మీకు ఉంటుంది. కాళ్ళు చేసేది ఏమిటండి? నడక మాత్రమేగా. కానీ మీరు సాక్షి అయ్యారనుకోండి, అప్పుడు మీ సాక్షి యొక్క ఆ ప్రకాశంలో కాళ్ళు, నడక అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, అర్థమైందా? అలాగే ఇది ఘటము అన్నారనుకోండి, అక్కడ కేవలము బుద్ధివృత్తి ఒక్కటే ఉంటుంది, ఘటాకార వృత్తే ఉంటుంది. కానీ సాక్షిగా ఉన్నప్పుడు ఈ పరిచ్ఛిన్నమైన జ్ఞాత బుద్ధివృత్తి ద్వారా
ఘటమనే వస్తువును తెలియచున్నాడు అనే మొత్తం ప్రాసెస్ అంతని కూడా సాక్షిగా దర్శిస్తూ ఆ చైతన్యం ఉంటుంది. అది తేడా. ఓకే, పదచ్ఛేదం. ధీవృత్యాభాస కుంభానాం సమూహ భాస్యతే చిత కుంభమాత్ర ఫలత్వాత్ సహ ఏకః ఆభాసతః స్ఫురేత్. ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు కష్టమవుతుందేమో అని మళ్ళీ చెప్తున్నా. మీరు నడిచేప్పుడు మీకు ఆ వెళ్ళాల్సిన ప్లేసు తెలుస్తూ ఉంటుంది, ఇంకేం తెలియదు. నడకకి ప్రయోజనం వెళ్ళాల్సిన ప్లేస్ కదా, అది తెలుస్తుంది. దాని మీదే ఫోకస్ ఉంటుంది, ఇంకేమీ ఫోకస్ ఉండదు. అదే మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, వాకింగ్ మెడిటేషన్ చేస్తుంటే కాళ్ళు, ఆ కాళ్ళను నడిపిస్తున్నటువంటి ప్రాణశక్తి, తర్వాత ప్రతిసారి అడుగు వేసినప్పుడల్లా స్పర్శ జ్ఞానము, తద్వారా కొంత దూరము ముందుకు సాగుట, ఈ మొత్తం అంతా తెలుస్తూ ఉంటుంది వాకింగ్ మెడిటేషన్లో. అంటే అర్థం ఏంటో తెలిసిన ఆ ఎరుక చాలా విస్తారంగా ఉంటుంది, ఎరుకకు విస్తృతి ఏర్పడుతుంది. అలా కాకుండా అక్కడికి వెళ్ళాలని నడిచి వెళ్తున్నారనుకోండి, ఆ నడకకు, ఆ నడకతో మీరు ఐడెంటిఫై అయిపోయి ఉంటారు, దానికి ఏ విస్తృతి ఉండదు, అది చాలా పరిచ్ఛిన్నమైన ఫోకస్ను కలిగి ఉంటుంది. వేరే మీరు సాక్షిగా ఉండి నడక సాగుతూ ఉంటే అప్పుడు మీరు నడవరు, దేహము నడుస్తూ ఉంటుంది, దారి గడుస్తూ ఉంటుంది, మీరు సాక్షిగా ఉంటారు. అప్పుడు ఈ దేహము, కాళ్ళు, నడక, నడకలో అడుగు వేసినప్పుడల్లా స్పర్శ, లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని, రైట్ అయితే రైట్ అని, అంతా తెలుస్తూ ఉంటుంది. అది తేడా. చిత పరమాత్మ చైతన్యముచే ధీవృత్యాభాస కుంభానాం బుద్ధివృత్తి చిదాభాస ఘటము అనే మూడింటి యొక్క సమూహ సముదాయము భాస్యతే ప్రకాశింపజేయబడుచున్నది. అంటే సాక్షి చైతన్యం దేన్ని ప్రకాశింపజేస్తోంది? జ్ఞాత. జ్ఞాత అంటే చిదాభాస. జ్ఞేయము అంటే ఘటము, కుంభ అంటే ఘటం, తర్వాత బుద్ధివృత్తి ప్రమాణము. ఈ మూడింటిని, మూడింటి సమూహమును సాక్షి చైతన్యం ప్రకాశింపజేస్తుంది. చిదాభాస ఉందనుకోండి, దేన్ని ప్రకాశింపజేస్తుంది? కేవలం కుంభాన్ని ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది. ఘటం తీసి కుంభం అన్నాడు ఆయన. అది అలా ఎందుకన్నాడంటే దీనికోసం, మీటర్ కోసం. ఆ కుంభ తీసి ఘటా పెడితే మీటర్ ఉండదు. ధీవృత్యాభాస ఘటానాం అంటే మీటర్ పోయింది, కుంభానాం అంటే మీటర్ కుదిరింది. మీటర్ కోసం ఈ కవులు మీటర్ కూడా పెట్టుకోవాలి కదా. కుంభమాత్ర ఫలత్వాత్ బౌద్ధిక జ్ఞానమునకు ఘటము మాత్రమే ఫలమగుట వలన ఆభాసతః చిదాభాస వలన సహా ఆ ఘటము ఏకః ఒక్కటియే స్ఫురేతు తెలియును. చిదాభాసకి ఫలం ఏమిటండి? ఆ చిదాభాస ఘటాకార వృత్తిలో ప్రతిఫలించుటయే ఫలము. ఆ ప్రతిఫలించుట వల్ల ఘటజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఈ చిదాభాస ఏం చేస్తుంది? ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది అల్టిమేట్గా. ఇంకా అంతకంటే దేన్ని ప్రకాశింపజేయదు. సాక్షి చైతన్యం దేన్ని ప్రకాశింపజేస్తుంది? చిదాభాసను, ధీవృత్తిని, ఘటమును, మూడింటిని అది ప్రకాశింపజేస్తుంది కదా. సూర్యప్రకాశము నవగ్రహముల యొక్క, సారీ నవా కాదు, ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు లేవు. ఆ సంగతి తెలుసా మీకు? 9 గ్రహాలు లేవు, ప్లూటోని తీసేశారు, 8 గ్రహాలే ఉన్నాయి. మీరు మీ నాలెడ్జిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ 8 గ్రహములకు ఉండే వాతావరణాన్ని సూర్యప్రకాశం ప్రకాశింపజేస్తుంది.
పొగటి వెలుగు దేన్ని ప్రకాశింపజేస్తుంది? భూమండలం మీద ఉన్న వాటిని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. ఎంత తేడా ఉందో చూడండి. అలాగే ఇక్కడ కూడా ఇంకోసారి మళ్ళీ చెప్దాం, మీకు చాలా ఓపిక ఉండాలండి. మీకు ఓపిక ఉందా? ఓపిక యొక్క, ఓపిక అంటే పేషెన్స్, ఓపిక యొక్క ఆవశ్యకత అనుభవానికి వస్తుందా? మరి ఈ శ్లోకాలు చితా పరమాత్మ చైతన్యము చే ధీవృత్యాభాస కుంభానాం, ధీవృత్తి ఘటాకార వృత్తి, ఆభాస చిదాభాస, కుంభానాం ఘటముల యొక్క సమూహ సముదాయము భాస్యతే ప్రకాశింపజేయబడుచున్నది. కుంభమాత్ర ఫలత్వాత్ ఘటజ్ఞానమొక్కటియే ఫలమగుట వలన ఆభాసత చిదాభాస వలన సహ ఆ ఘటము ఏక ఒక్కటియే స్ఫురేత్ తెలియచున్నది. అన్వయం చూడండి. చిత ధీవృత్యాభాస కుంభానాం సమూహ భాసతే కుంభమాత్ర ఫలత్వాత్ ఆభాసతః సహ ఏకః స్ఫురేత్. ఇప్పుడు చూడండి, ఏదైనా పట్టుకున్నారనుకోండి, దేహమే నేను, నేను ఫలానా మనిషిని అనే తాదాత్మ్యంలో ఉండి పట్టుకుంటే మీకు పట్టుకోవడం ఒక్కటే తెలుస్తుంది. పట్టుకుంటారు, అది ఏదో అవసరం ఉండి పట్టుకుంటారు. అవసరం ఎవరికి? నాకే. అంటే నువ్వెవరు? నేను దేహము. దేహానికి దాహం వేస్తే నాకు దాహం, దేహానికి ఆకలి వేస్తే నాకు ఆకలి. అందుకోసం దాహం వేసినప్పుడు ఇది పట్టుకున్నా, ఆకలి వేసినప్పుడు మరొకటి పట్టుకుంటా. సంసారం అంటే అలా ఉంటుంది. అదే మీరు డెలిబరేట్గా పట్టుకున్నారనుకోండి, డెలిబరేట్ అంటే దేహమును సాక్షిగా చూస్తూ దేహమే నేను ఫలానా మనిషి అని కాకుండగా శుద్ధ చిద్రూపుడుగా ఎరుక రూపంగా ఉండి ఇది పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే అది ఒక ఉపయోగపడే వస్తువు, దానిలో నాకేదో లాభం ఉంది, ఈ దృష్టి అంతా పోతున్నాయి, ఆ సంసార దృష్టి అంతా పోతున్నాయి. ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది డెలిబరేట్గా. ఇది ఆ స్పర్శ చేయి పట్టుకుంది, స్పర్శ కలుగుతోంది, దేహము బుద్ధి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి, సాక్షిగా మీరు ఉంటారు. ఏమైనా అర్థమైందా? ఏదో గోళ కింద ఉందా? తెలుస్తుంది కదా. అది ధ్యానము, అది మెడిటేషన్. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఆ విధంగా డెలిబరేట్గా అంటే ధ్యాస పెట్టి ఎరుకగా ఉంటారో, తెలుసు, ఎరుక రూపంగా ఉండి తెలుసుకుంటూ ఉంటారో, అప్పుడు ఆ ఎరుకకు ఒక విస్తృతి వస్తుందండి, ఒక విస్తారం వస్తుంది. అంటే ఏమైనట్టు ఇక్కడికి ఈ ఘటము, స్పర్శ, చెయ్యి, చెయ్యిని బట్టి దేహము, దేహాన్ని బట్టి బుద్ధి, ఇవన్నీ కూడా మీకు సాక్షిగా మీకు అనుభవానికి వస్తూ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సాక్షిగా తెలుస్తూ ఉంటాయి. అలా ఎప్పుడైతే సాక్షిగా తెలుసుకుంటున్నారో మీరు ఈ మొత్తం వ్యవహారానికి ఒక అడుగు పైన ఉన్నారు. అది ధ్యానం, అది అవేర్నెస్. ఆ ఎరుక దాన్ని మీరు బ్రాడెన్ చేసుకుంటూ ఉంటారు. అవేర్నెస్లో మైండ్ కామ్గా అయిపోతుంది. అవేర్నెస్లో ఉన్నప్పుడు మైండ్ శాంతముగా ఉంటుంది. ఏదో స్పర్శ ఇలాంటి ఎత్కించిత మైండ్ ఉన్నప్పటికీ, ఏదో పిసరంత మైండ్ ఉంటుంది తప్ప సంసారికి ఉండి మైండ్లాగా ఉండదు. సంసారి మైండ్ ఎలా ఉంటుందనుకుంటున్నారు మీరు? సంసారుల మైండ్ అలా కల్లోలంగా ఉంటుంది. తుఫాన్లో సముద్రం నయం ఈ సంసారులకు ఉండే మైండ్ తోటి, మైండ్ కంటే. అంచేతనే సంసారులు రోగిష్ఠి వాళ్ళు అయిపోతూ ఉంటారు.
కారణం ఏమంటే మైండ్ నుంచే పుడతాయి రోగాలన్నీ. మైండ్ కామ్గా క్లీన్గా ఉంటే మీకు శరీరంలో అనారోగ్యం ఉండనే ఉండదు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా తగ్గిపోతుంది. మైండ్ క్లీన్ అండ్ కామ్ ఉండాలి. క్లీన్ అంటే అర్థం ఏమిటి? ఏదో పోనీ, గిన్నె క్లీన్ అంటే చెప్పక్కర్లేదు, తెలుస్తూ ఉంటుంది. మైండ్ క్లీన్ అంటే అర్థం ఏమిటి? అంటే హార్మోని ఉండాలి మైండ్లో. అంటే సమరసత ఉండాలి. సమరసత అంటే మొత్తం అందరినీ వెళ్ళి కౌగులించుకుంటూ ఉంటారని కాదు. కొంతమంది అలాగా ఎవరు కనపడితే వాళ్ళని అలా ప్రేమగా కౌగులించేసుకుంటూ ఉంటారు. ఆయన వస్తున్నారంటే భయం వేస్తుంది, ఇటు పోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన కౌగులించుకుంటే వదిలిపెట్టాడు. అలాంటి ఛేదస్తం అన్న అభిప్రాయం కాదు. సమరసత అంటే అర్థం ఏంటో తెలుసిన, మీ ముందుకి ఎవరు వచ్చినా మీ మనస్సులో పెద్ద ఎక్కువ అల్లకల్లోలం ఏమి ఉండదు, శాంతంగానే ఉంటుంది మనస్సు. సపోజ్ సంసారి మనస్సు ఎలా ఉంటుంది, మిత్రుడు వస్తే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, శత్రువు వస్తే ఇంకో రకమైన ఉద్వేగము మనస్సుకు ఉంటుంది. మిత్రుడు వచ్చాడు అనుకోండి హర్షము, శత్రువు వచ్చాడు అనుకోండి ఉద్వేగము. అంటే మిత్రుడు వస్తే ఎక్సైట్మెంట్, శత్రువు వస్తే ఏమిటి, వరీ ఆర్ టర్బులెన్స్. ఉద్వేగానికి ఇంగ్లీష్ పదం కోసం చూస్తున్నాను, టర్బులెన్స్ ఎజిటేషన్. మిత్రుడు వస్తే ఎక్సైట్మెంట్, శత్రువు వస్తే ఎజిటేషన్. అదే మీకు సమరసత హార్మోని ఉన్నవాడికి చిన్న భేదం, వీడు మన ఎడల మంచిగా ప్రవర్తించాడు, వీడు మన ఎడల అనుచితముగా ఎప్పుడో ఒకసారి తిట్టాడు కూడా వీడు అని తెలుస్తూ ఉంటుంది. తెలిసినా కూడా మనని మంచిగా ప్రవర్తించిన వాడి విషయంలో మీ మనస్సులో ఎలాంటి శాంత స్వభావము నెలకొని ఉంటుంది, ఆ రండి కూర్చోండి అని మీరు శాంతముగా ఉంటారు మీ ఎడల మంచిగా ఉన్నవారి విషయంలో. మీ ఎడల అనుచితముగా ప్రవర్తించిన వాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మీ మనస్సు కూడా ఆ రండి కూర్చోండి, బాగానే ఉన్నారా, క్షేమమైన అంతా అని వాళ్ళ యొక్క, అంటే మీకు అపకారం చేసిన వాళ్ళ యొక్క క్షేమాన్ని కూడా కోరే స్థాయిలో మీరు ఉంటారు. అంటే హర్షము ఉండదు, ఉద్వేగము ఉండదు, ఎక్సైట్మెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. దానిని సమరసత అంటారు, హార్మోని. దీన్నే శ్రీకృష్ణుడు పలు పర్యాయములు మానవమాన యోస్తుల్య అని చెప్పాడు. ఓ చోట శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ అని ఇంకో చోటు చెప్పాడు. అయ్యో అవే వేస, ఈవేళ ఎండలు మొదలయ్యాయి, గమనించారా, కంగారు పడ్డారా, కంగారు పడకండి, అప్పుడే ఏమైంది, ముందున్నది ముసళ్ళ పండగ కాబట్టి ఊరికే జస్ట్ బీ అవేర్, అలా బ్రాడ్గా ఆహా మొదలయ్యాయి అని అవేర్నెస్లో ఉండాలి తప్ప దాని గురించి బెగ్గ పెట్టుకోకూడదు. సో అలాగ సమరసతలో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ, జయాపజయేషు సమహ, జయము అపజయము సమహ, సుఖ తుల్య నిందా స్తుతి సమహ. స్తుతించినప్పుడు మౌని మౌనంగా ఉంటాడు, నిందించినప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. అంతేగాని త్వం శుంఠ అంటే త్వం శుంఠ తమ పితా శుంఠ అని మొదలు పెట్టకూడదు. అలాగా ఆ హార్మోని, మీరు హార్మోని పెట్టుకున్నారనుకోండి మీ శరీరంలో రోగాలు ఉండవు. అంతకుముందు ఏమైనా రోగాలు ఉన్నా అవి తగ్గిపోతాయి. ఏమండి ఎవరికి చెప్తారు? మనం ఏం చేస్తాం, హార్మోని పెట్టుకోకుండా కలహాలు పెట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ తిట్టుకుంటూ సంసారంలో లోభాన్ని పెట్టుకుని భోగములయందు లంపటత్వాన్ని పెట్టుకుని రోగం వచ్చినప్పుడల్లా డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాం. ఇంక ఈ డాక్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అంతా సింప్టమ్స్ బట్టి పోతూ ఉంటుంది. అక్కడ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కెపాసిటీ ఉంటుంది, కెపాసిటీ యూటిలైజేషన్ కొంచెం ఒకసారి తక్కువ ఉంటుంది కాబట్టి ఎవడైనా అటు కేసు చూస్తే వాడిని పట్టేసుకుంటారు. మీరు మాట వరుసకి లోపలికి వెళ్తే ఇలా రండి రండి రండి, మీ పేరు చెప్ప, అప్పుడే ఆ అమ్మాయి రాసేస్తుంది, మీ పేరు చెప్పండి, ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి,
అమ్మా నాకు రోగం ఉండలేకపోయినా మీరు రిజిస్టర్ చేసేసుకోండి అని రిజిస్టర్ చేసేసి 250 రూపాయలు తీసేసుకుంటుంది. అక్కడ ప్రారంభం అవుతుంది. తర్వాత ఏమిటి మీకు రోగం ఏమిటి, ముక్కు కొంచెం ఇబ్బందిగా ఉందా, ఆ ముక్కు ఇబ్బందిగా ఉందా, ఏఎన్టి స్పెషలిస్ట్ దగ్గరికి రికార్డు పెట్టేస్తుంది. ఆయన వెళ్ళి ఎక్స్రే పట్టుకురండి, బ్లడ్ రిపోర్ట్ పట్టుకురండి, అల్ట్రాసౌండ్ పట్టుకురండి అని ఆయన 4 రాసేస్తాడు. అంతా అయిన తర్వాత ఇంత చేస్తే ఏమీ ఉండదు. అలాగా దాంట్లో మునిగిపోయి ఆ ఫైల్స్ పట్టుకుని ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరిగేస్తూ ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరిగేస్తారు. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ కలహాలు, తిట్లు, భోగాలు, రోగాలు ఇలా తయారయ్యారు జనం. సంసారం నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది, అలా ఉండకూడదండి. సో ఆ అవేర్నెస్ని బాగా విస్తృతంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఏదో చెప్పాను దీని అన్వయం కూడా పూర్తయింది కదండి. శ్లోకం ఒకసారి అందాం. ధీవృత్యాభాస కుంభానాం సమూహో భాస్యతే చిత కుంభమాత్ర ఫలత్వాత్ సహ ఏక ఆభాసత స్ఫురేత్. ఇంకా అప్పుడే అవ్వలేదండి, ఇంకా మీకు పేషెన్స్ చాలా ఉండాలి. నెక్స్ట్ శ్లోకం. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్యత అన్యేను వ్యవసాయాఖ్యం ఆహురే తద్యథోదితం. అంటే దీన్నే ఆయన కంక్లూడ్ చేసుకుంటున్నారు, ఆ టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నారని అనిపిస్తుంది ఆ శ్లోకం చూస్తే. సింపుల్గా ఉంటుంది, కొత్త విషయం ఏం కాదు, చెప్పిన దాన్నే ఒక టైప్ చేసేస్తున్నారు. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్యత అన్యేను వ్యవసాయాఖ్యం ఆహురే తద్యథోదితం. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురతి అత అన్యే అనువ్యవసాయాఖ్యం ఆహుః ఏతత్ యథోదితం. ఇప్పుడు సినిమా తెర మీద కొంచెం చీకటిగా కొంచెం వెలుగ్గా ఉంటే ఆ తెర మీద ఉండే ఒకడు బ్యాటరీ లైట్ వేసి చూశాడు సినిమా తెర మీద. ఆ బ్యాటరీ లైట్లో అక్కడ కుంభం కనపడింది వాడికి. ఓకే, ఇప్పుడు ఆ సినిమా తెర మీద బ్యాటరీ లైట్లోంచి వచ్చే ప్రకాశము కుంభమును ప్రకాశింపజేసింది. కుంభం అంటే ఘటమును ప్రకాశింపజేసింది, అవునండి. అది సినిమా తెర మీద ఉన్న ప్రకాశం. కానీ ఆ ప్రాజెక్టర్ నుంచి వచ్చిన ప్రకాశం ఉంది చూశారు, అది ఆ బ్యాటరీ లైట్ పట్టుకున్నవాడిని, బ్యాటరీ లైట్ నుంచి వచ్చే వెలుగును, ఆ కుండని కూడా అది ప్రకాశింపజేస్తుంది. తేడా తెలియట్లేదండి, ఈ తేడా తెలిసి ఇప్పుడు నాకు సడన్గా తోచింది దృష్టాంతం. ఈ తేడా తెలిసిందా? ఇప్పుడు మీ లోపలికి చూసుకోండి, అన్నిటికీ మీ లోపలికే చూసుకోవాలి. ఇక్కడ ఈ పాఠం అంతా అలాగే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉండదు, దెయ్యము ఉండదు, మీ లోపలికి చూసుకోవడమే ఉంటుంది. దేవుడైనా మీరే, దెయ్యమైనా మీరే. సంసారం అయితే దెయ్యం, ఆ దెయ్యం ఎవరు? మీరే. జ్ఞానమైతే దేవుడు, అదెవరు? అది మీరే. ఇప్పుడు మీ లోపలికి చూసుకోండి. బ్యాటరీ లైట్ వంటిది బుద్ధి, ఏమండి? ఆ బ్యాటరీ లైట్ని పట్టుకుని ఒకడు ఉన్నాడే, వాడు చిదాభాస. ఆ బ్యాటరీ లైట్ ప్రకాశంలో ఒక కుండ కనపడింది, అవునండి. అయితే బుద్ధితోటి అయిపోలేదు కథ. బుద్ధి వెనుక ఉండి బుద్ధిని, ఆ బుద్ధి నుంచి వచ్చే చైతన్య ప్రకాశమును, బ్యాటరీ లైట్ ప్రకాశము వంటి దానిని, దానిలో తెలిసే ఘటపటాదులను, సర్వమును వెలిగిస్తూ ఉండే ఎరుక ఒకటి పైన ఉన్నది, దాన్ని మీరు పట్టుకోవాలి. పాఠం ఎంతసేపు దాని గురించే. అంటే మీరు నేర్చుకోవాలి. దేంతో నేర్చుకోవాలి? బుద్ధితోటే నేర్చుకోవాలి.
నేర్చుకోవడం అంతా బుద్ధితోటే ఉంటుంది, ఆత్మతో నేర్చుకునేది ఏమి ఉండదు. బుద్ధితో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఈ బుద్ధి ఉందండి, బుద్ధి నేర్చుకుంటుంది. ఏమని, నేను బుద్ధిని, నేను ఆ వెలుగును చిక్కబట్టి ఈ ఘటపటాది ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, అక్కడతోటి పనే, అక్కడతోటి కథ పూర్తి కాలేదు, నాకు వెలుగు, నాకు కూడా అంటే ఘటపటాది ప్రపంచానికంతకు వెలుగును ఇస్తూ ఉండే నాకు వెలుగు, అది స్వతంత్రమైన వెలుగు ఏమీ కాదు, నాకు కూడా వెలుగునిచ్చేటువంటి ఆ ఎరుక ఆ పైన ఉన్నది, నా పైన ఉన్నది. ఆ ఎరుక యొక్క వెలుగులో నేను ప్రకాశమును పొంది ఘటపటాది ప్రపంచమును నేను తెలియచున్నాను అని బుద్ధి తెలుసుకోవాలి. అంచేత బుద్ధి ఏం చేయాలంటే, ఘటపటాది ప్రపంచము యొక్క ఆకర్షణలో పడిపోయి ఇంకా వెనుదిరిగి చూడకుండా అలా కొట్టుకుపోవడమేనా, ఆ సంసార ఆకర్షణలో పడి కొట్టుకుపోవడమేనా బుద్ధి? బుద్ధి అంటే మీరే, బుద్ధి ఏదో అదే మీరు. మ్యాన్ ఈజ్ వాట్ హీ థింగ్స్. మీ జీవితమును శాసించేది ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధి ఎటుంది? సంసారం వైపు ఉన్నది, సంసారంలో ఘటపటాదులను తెలుసుకుంటూ ఉన్నది. తెలుసుకుంటూ వాటి ఎందు రాగద్వేషములను నిర్మాణం చేసుకుని రాగం ఉన్న చోటికి పరిగెత్తి ద్వేషం ఉన్న చోటు నుంచి పారిపోతూ అలా బతికిస్తోంది బుద్ధి. ఈ బుద్ధికి బుద్ధి లేకుండా అయిపోయింది. ఎందుకని, ఈ బుద్ధికి ఆ వెలుగు, ఆ జ్ఞానం యొక్క వెలుగు అది స్వంతం కాదని, అది పైనున్న ఒక చైతన్యం నుంచి వస్తోందని ఆ బుద్ధికి తెలియకుండగా అయిపోతుంది. అలా ఉండద్దు. ఈ పాఠం అంతా దానికోసం. ఆ టాపిక్ సరే అనుకోండి. అలా ఉండద్దు. బుద్ధే సర్వము అని అనుకోవద్దు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన ఏమనుకుంటాడు? నా బుద్ధే సర్వము అని అనుకుంటాడు. నిజమే, ఆయన ప్రొఫెసర్ జీవితం అంతా బుద్ధియే. కానీ మరి ఆ బుద్ధికి వెలుగనిచ్చే ఎరుక ఒకటి ఆయన లోపల ఉంది. అది ఆయన తెలుసుకుంటే ఇటు ప్రొఫెసర్ జీవితం గడుస్తుంది, ఆధ్యాత్మిక జీవితము అది ప్రకాశవంతమవుతుంది. అది తెలుసుకోలేదనుకోండి, ప్రొఫెసర్గా డబ్బులు సంపాదిస్తాడు, ఊళ్ళో వాళ్ళకి ప్రొఫెసర్ కానీ భార్యకి ప్రొఫెసర్ ఏమీ కానే కాడు, ఆవిడ వీడిని నేను గోడ కుర్చీ వేయించిన వేయిస్తుంది. కాబట్టి వీడి బతుకు అలాగే ఉంటుంది. కాబట్టి అలాగా ఆ బుద్ధి యొక్క వ్యామోహంలో పడిపోకూడదు. బుద్ధి ఘటపటాది ప్రపంచమును ప్రకాశింపజేస్తోంది నిజమే, అయితే ఇంతే, ఇదే సర్వము కాదు అంటే వైరాగ్యం ఉండాలి. అంటే ఈ ఘటపటాది ప్రపంచం యొక్క ఆకర్షణలో మనం పడిపోయి అటే పారిపో, అటే పరుగులు తీయకూడదు అని వైరాగ్యం ఉండాలి. అంటే అప్పుడు ఒక్క పిసరు ఆ బుద్ధి నిలబడుతుంది, పరుగులు తీయడం మానేసి నిలబడుతుంది. ఆ నిలబడ్డ బుద్ధికి అనుభవానికి వస్తుంది. ఏమిటి అనుభవానికి వస్తుందో తెలుసిన? ఘటపటాదులు అనుభవానికి వచ్చి అలా ఉంటాయి అవి, అబ్బో ఈ ఘటపటాదుల జ్ఞానము మనకి ఆ ఎరుకలో తెలుస్తున్నది అనే అనుభవం ఆ బుద్ధికి వస్తుంది. అది వివేకవంతమైన బుద్ధి. అర్థమైందండి? కాబట్టి ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు. ఎదురుకుండా రాళ్ళు, రాళ్ల ముక్కలు నాలుగును, దాంట్లో వజ్రం ఒకటి ఉన్నది. గులకరాళ్ళ మధ్యలో వజ్రం ఉన్నది. గులకరాళ్ళ ఖరీదు ఎంత? సున్నా. ఏమీ ఖరీదు ఉండదు, నయా పైస కూడా ఉండదు గులకరాళ్ళ ఖరీదు. వజ్రం ఖరీదు 100,000 రూపాయలు. బుద్ధి అంటుంది ఆ వజ్రము, గులకరాళ్ళ మధ్యలో ఉన్న వజ్రము చాలా విలువైనది, నాకు అది ఉండాలి. దాని మీద రాగము బుద్ధికి ఏర్పడుతుంది. ఆ రాగము ఏర్పడి ఆ వజ్రాన్ని ఎవడైనా ఇంకొకళ్ళు తీసుకుంటున్నారనుకోండి, వాడి మీద ద్వేషం ఏర్పడుతుంది. నాకు వజ్రం దొరకలేదు అని దుఃఖం వస్తుంది, వజ్రం దొరికితే సుఖం అనుభవానికి వస్తుంది. ఇదంతా బుద్ధి అవునండి. అయితే ఆ బుద్ధికి ఓ మహాత్ముడు చెప్పాడు, ఏమన్నా ఓ బుద్ధి, అది వజ్రమని, అది విలువైనదని, ఆ మిగిలినవి గులకరాళ్ళని, వాటికి విలువ లేదని
నీకు తెలిసింది కదా, ఆ తెలిసిందే. ఆ తెలివిని కొంచెం పరిశీలించు. అది ఎలా తెలిసింది అని పరిశీలించు. అది పరిశీలించినప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఈ గులకరాళ్ళు వజ్రము అవి ఫోకస్లోంచి అవతలకు పోతాయి. అక్కడే ఉంటాయండి, అక్కడే ఉంటాయి, కానీ మీ ఫోకస్లో ఉండవండి. అప్పుడు ఏదో వస్తుంది ఫోకస్లోకి, ఆ బుద్ధి వెనుక ఉండే చైతన్యము ఫోకస్లోకి వస్తుంది. వాడు కృతార్థుడు. ఆ గులకరాళ్ళని అవతల పారేసి ఆ వజ్రాన్ని నా జేబులో పెట్టేసుకోవాలనుకునే దాని వెంట పరిగెత్తేవాడు ఖర్చు అయిపోతాడు. అది వజ్రం ఏం చేసుకుంటారు, వజ్రం ఏం చేసుకుంటారు, నెత్తిని పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకునేది కాదేమీ. ఈ సంసారం అలాంటిది. కాబట్టి బుద్ధి సంసారం వెంట పరిగెత్తకూడదు. తనను కూడా ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్యమును, చైతన్యం మీద దృష్టి పెట్టాలి. దీంట్లో చిన్న రహస్యం ఏంటంటే, సంసారం వెంట పరిగెత్తడం మానేస్తే సరిపడుతుంది. బుద్ధి పనిగట్టుకుని చైతన్యం మీద మనం ధ్యాస పెట్టేది ఏమి ఉండదు. సంసారం వెంట బుద్ధి పరిగెత్తడం మానేస్తే ఏమవుతుంది, బుద్ధి క్వైట్ అయిపోతుంది, కామ్ అయిపోతుంది. కామ్ అయిపోవడం అంటే లేకుండా అయిపోతుంది. అప్పుడు మిగిలింది చైతన్యమే మిగులుతుంది. అది ఫోకస్లోకి దానంతటదే వచ్చేస్తుంది. అర్థమైందండి. ఈ మొత్తం విషయాన్ని ఈ శ్లోకము కవర్ చేసుకొస్తుంది. ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారంటే, బుద్ధి సంసారం వైపు పరిగెత్తిందనుకోండి, ఘటజ్ఞానము అంటారు దాన్ని, ఘటజ్ఞానం. బుద్ధితో ఘటము తెలుస్తోంది అని తెలిసే చైతన్యం ఉంది చూసారా, దానికి నైయాయికులు ఓ పేరు పెట్టారు. దానికి అనువ్యవసాయము అని పేరు పెట్టారు. వ్యవసాయము అంటే ప్రయత్నం. బుద్ధితో ఘటమును తెలియుట అదొక ప్రయత్నం కదా. కళ్ళతో చూసి ఘటమును తెలియవలేను, అదొక ప్రయత్నం. దానికి వ్యవసాయము అని పేరు. ఏమన్నా వ్యవసాయం అంటే తెలుగులో వ్యవసాయం కాదండో. మీరు వెంటనే అటేటో తెలుగులో వ్యవసాయము బర్రెలు నాగలి అలా మొదలు పెట్టకండి సుమా. బుద్ధితోటి ఘటపటాదులను తెలియట అది ఒక ప్రయత్నం, దానికి వ్యవసాయము అని పేరు. అది తెలియడానికి వెనకాల బుద్ధితో ఘటము తెలుస్తోంది అని తెలుసుకునే కూటస్థ చైతన్యం ఏది కలదో దానికి వాళ్ళు అనువ్యవసాయము అని పేరు పెట్టారు. ఓకే, ద మైండ్ నోస్ ది పార్ట్. ఐ నో దట్ ది మైండ్ నోస్ ది పార్ట్. ద మైండ్ నోస్ ది పార్ట్ వ్యవసాయము. ఐ నో దట్ ది మైండ్ నోస్ ది పార్ట్ అనువ్యవసాయం అని పేరు పెట్టారు. ఆ పేరేమంత అద్భుతంగా ఏం లేదు, వాళ్ళు అలా పెట్టారు పేరు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము క్రియయే, జ్ఞానం వేరు క్రియ వేరు కాదు నైయాయికులకు. అందుకోసం క్రియను బోధించే శబ్దాన్ని జ్ఞానానికి తగిలించారు వాళ్ళు. వ్యవసాయం అంటే క్రియని బోధిస్తుంది, అది దాన్ని జ్ఞానానికి తగిలించి అనువ్యవసాయము అని పేరు పెట్టారు. అలా పేరు పెట్టారు. ఏది వాళ్ళ అనువ్యవసాయం అన్నారో అదే సాక్షి చైతన్యము, అదే బ్రహ్మ అని ఈయన చెప్తున్నాడు విద్యారణ్యస్వామి. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురతి అతః అన్యే అనువ్యవసాయాఖ్యం ఆహుః ఏతత్ యథోదితం. ఇప్పుడు తెర మీద, సినిమా తెర మీద బ్యాటరీ లైట్ వేశాడు వాడు, అది కుండ మీద పడింది. ఇప్పుడు కుండ మీద రెండు ప్రకాశములు ఉన్నాయి. ఏమిటి, బ్యాటరీ లైట్ నుంచి వచ్చిన ప్రకాశం ఉంది, ప్రాజెక్టర్ నుంచి వచ్చింది ఉంది. ఏమండి, కాబట్టి ప్రాజెక్టర్ ప్రకాశము అది అనువ్యవసాయం, బ్యాటరీ లైట్ నుంచి వచ్చిన ప్రకాశము వ్యవసాయం అని నైయాయికులు చెప్పారు. విషయం కవర్ అయింది. అతః ఇందువలన కుంభే కుండయందు ద్విగుణం రెండు రెట్లు చైతన్యం ఎరుక జ్ఞాతత్వేన తెలియబడినదిగా స్ఫురతి ప్రకాశిస్తున్నది. ఇది ఘటము, ఇది ఘటము అంటే ఒక ప్రకాశం.
ఘటము తెలిసినట్లు తెలియచున్నది జ్ఞాత, మయా ఘటో జ్ఞాత అయం ఘట అని ఒక జ్ఞానం, ఒక ప్రకాశం. మయా ఘటో జ్ఞాత అని రెండో ప్రకాశం. ఈ విధంగా ప్రకాశము, చైతన్య ప్రకాశము ఘటమునందు రెండు రెట్లు ప్రకాశిస్తున్నది. యథోదితం పైన చెప్పిన విధముగా ఏతత్ ఈ రెండు రెట్ల ప్రకాశమును అన్యేన ఇతరులు అనగా నైయాయికులు అనువ్యవసాయాఖ్యం అనువ్యవసాయమనే పేరు గలదిగా ఆహుహు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పారండి, వాళ్ళు వ్యవసాయము అనువ్యవసాయము అని చెప్పారు. ఇప్పుడు ఆ పదాలు మనకు అక్కర్లేదు, వాళ్ళు అలా చెప్పారు, వాళ్ళు చెప్పింది ఇదే, కొత్త ఏమీ లేదు అని ఆయన విద్యారణ్యస్వామి దాన్ని ఒక కొలిక్కి పట్టుకొచ్చారు. దీని అన్వయం చూడండి, అత కుంభే జ్ఞాతత్వేన ద్విగుణం చైతన్యం స్ఫురతి యథోదితం ఏతత్ అన్యే అనువ్యవసాయాఖ్యం ఆహుహు. శ్లోకం చెప్పేయండి. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్యతః అన్యేనువ్యవసాయాఖ్యం ఆహురేతద్యథోదితం స్వమాత్రం భాసయే తప్తం లోహన్నాన్యత్ కదాచన ఏవమాభాస సహితాః వృత్తయస్వస్వభాసికాః. ఈ కూటస్థ చైతన్యం గురించి ఇంకొక కొత్త ప్రకరణాన్ని ఒకదాన్ని ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఆ కూటస్థ చైతన్యాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి, నేను కొంత చెప్పాను ఆల్రెడీ, ఇంకా కొన్ని విషయాలని ఆయన మన ముందు పెట్టబోతున్నాడు. మనం వీటిని శుక్రవారం నాడు క్లాస్లో వాటిని చూద్దాము, బుధవారం నాడు దశశ్లోకి చూద్దాము, రేపు బొలారం క్లాసు ఉన్నది, వచ్చేవాళ్ళు రండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం.